కన్ఫ్యూజింగ్ కదా సరే ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం నాకు 7 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఒక నైట్ మేర్ వచ్చింది అందులో నేను ఒక ప్లేస్ లో ఉన్నాను అది చాలా భయంకరంగా ఉంది అక్కడ ఎవ్వరూ లేరు కొద్దిగా కొండలు అలా కనిపిస్తూ ఉన్నాయి కొంచెం దూరంలో ఒక విచ్ అంటే చిన్నపిల్లలు ఛానల్స్ లో చూపిస్తారు కదా అందులో కనిపించేటట్టు ఒక విచ్ ఉంది దాని నుంచి పారిపోదామని నేను ఇలా వెనక్కి అడిగేసేసరికి ఒక గొయ్యిలో పడిపోయాను అప్పుడు సడన్ గా తెలివచ్చింది అప్పుడు అర్థమైంది అది ఒక నైట్ మేర్ అని తర్వాత మళ్ళీ పడుకునిపోయాను అప్పుడు నెక్స్ట్ స్లీప్ అవర్ లో సేమ్ కల వచ్చింది కానీ నేను అప్పుడు భయపడలేదు ఎందుకంటే నాకు తెలుసు నేను కలగంటున్నాను అని కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాను కాన్సెప్ట్ కొద్దిగా వింతగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలానే అనిపించింది కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని అర్థం చేసుకున్నాక క్లియర్ గానే అనిపించింది అదేంటంటే ఒకసారి ఒక భయంకరమైన కల వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళకి ఎవరో ప్రమాదంలో ఉన్నట్టు ఒక నచ్చని కల అప్పుడు తెలివచ్చింది మళ్ళీ పడుకోవాలంటే భయం వేసింది సేమ్ కల మళ్ళీ కంటిన్యూ అవుతుందేమో అని మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమో అని ఇది ఒక వే అయితే కొన్నిసార్లు బాగా సంతోషంగా ఉండే కళలు వచ్చాయి అప్పుడు తెలివచ్చిన మళ్ళీ పడుకుని పోవాలనిపించేది ఎందుకంటే సేమ్ కల కంటిన్యూ అవుతుందేమో అని అంటే సేమ్ కల కంటిన్యూ అయ్యే కాన్సెప్ట్ ఉంది అనే కదా సో ఇది అనలైజ్ చేసిన తర్వాత ఈ లూసిడ్ డ్రీమింగ్ గురించి ఆ కాన్సెప్ట్ కరెక్టే అని నేను రియలైజ్ అయ్యాను సో ఈ లూసిడ్ డ్రీమ్స్ లో మనకి ఆ డ్రీమ్ మీద కంట్రోల్ ఉంటుంది అప్పుడు మన బ్రెయిన్ కాస్త యాక్టివ్ గా కాన్షియస్ గా ఉంటుంది అక్కడున్న క్యారెక్టర్స్ పైన ఎన్వైరన్మెంట్ పైన స్టోరీ లైన్ పైన మనకు కొద్దిగా కంట్రోల్ ఉంటుంది అన్నమాట ఈ లూసిడ్ డ్రీమ్స్ ఎక్కువగా ఆర్ఎం స్లీప్ లో వస్తుంది మనం పడుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత డీప్ స్లీప్ లోకి వెళ్తాం తర్వాత ఆర్ఎం స్లీప్ వస్తుంది దాని తర్వాత లైట్ స్లీప్ ఆ తర్వాత మనకి తెలివి వచ్చేస్తుంది ఈ ఆర్ఎం స్లీప్ అంటే ఏంటంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అన్నమాట అందులో మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది మన ఐ మూమెంట్స్ హార్ట్ రేట్ యాక్టివ్ గా ఉంటాయి అంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి మిగిలిన నాన్ ఆర్ఎం స్లీప్ తో కంపేర్ చేస్తే ఈ లూసిడ్ డ్రీమ్స్ ఫ్రీక్వెంట్ గా రావు మ్యాక్స్ పర్ మంత్ ఒకటిగా రావచ్చు ఈ లూసిడ్ డ్రీమ్స్ ని మనం తెచ్చుకోవాలి అనుకుంటే ఒక టెక్నిక్ కూడా ఉంటుంది అది ఎలా అంటే మనం పడుకోవడానికి వెళ్లే ముందు ఈ రోజు నేను ఖచ్చితంగా ఒక లూసిడ్ డ్రీమ్ లో ఉంటాను అని మనం అనుకోవాలి ఆ స్టోరీ లైన్ ని ఎన్వైరన్మెంట్ ని క్యారెక్టర్స్ ని నేను కంట్రోల్ చేయగలను అని మనం అనుకుని పడుకుంటే లూసిడ్ డ్రీమ్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి సో ఇది మన టాపిక్ ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై